नमस्ते वेलकम टू निक्ता किसान सेवा केंद्र हैदराबाद मन प्रकाश जिला पुल्ल चेरू ग्राम राव जी मन इकड़ नल्लताम पुर गत रे संवसाल मिर्ची रैतल अन्नी पटल रैतल पीड़ि सो दाने कोसमनि संवर निक्ता किसान सेवा केंद्र पूर्ति सेंद्रीय पद्धति मंदु तैयार जरिगिंदि ఇది జీవమున్న సూక్ష్మ జీవుల దానితోటి తయారు చేయబడింది సూక్ష్మ జీవులతో తయారు చేయబడిన మిశ్రమం ఇది దీన్ని ఈ రోజు పుల్లలచెరు గ్రామంలో రైతులతోటి పిచికారి చేయించడం కోసం తీసుకొచ్చాం అన్నమాట ఈ రోజు 15వ తారీఖు అక్టోబర్ నెల 2022 మళ్ళీ తర్వాత ఒక 1 మంత్ తర్వాత దీని గురించి మళ్ళీ మనం రివ్యూ చేయాలి ఇది ఎలా వాడాలి ఏంటి అనేది ఇప్పుడు రైతులకు మనం చెప్పడం కోసం వచ్చాం అన్నమాట ఇది బవేరియా వృక్షీలు అనే వాటితోటి చేయడం జరిగింది దీన్ని పిచికారి చేయొచ్చు స్ప్రే చేయొచ్చు భూమిలో చెట్ల పక్కన ఇట్లా పోసుకుంటే వెళ్ళొచ్చు అన్నమాట ఏ రకంగానైనా ఇది భూమిలోకి వెళ్ళాలి ఇది భూమిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ లోపల ఉండే నల్ల తామర గుడ్డు దశ వాటిలోనే దాన్ని చంపేస్తుంది అన్నమాట ఇంకా పైకి రానిదు తామర పురుగుని సో దాని కోసం అది తయారు చేయబడింది ఈ రోజు ఈ నికితా నూనె మందులు వాడిన రైతు నాగయ్య ఇక్కడ వెంకటరావుడు ఇద్దరు వారారు ఇక్కడ ఈ ఊర్లో వీళ్ళిద్దరికి ఇవ్వడం కోసం వచ్చిందనమాట సో ఈరోజు ఇక్కడ వెలకిస్తున్నాం మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత ఈ నూనె ఇది గురించి ఈ నల్ల తామర పురుగు గురించి మళ్ళీ మనం మాట్లాడదాం ఓకేనా ఇది ఇప్పుడు మీకు ఇందులో ఏమైనా డౌట్లు ఉన్నాయా ఎలా కొట్టాలి ఏంటి అనేది డౌట్లు ఉన్నాయి ఎలా కొట్టాలి దీన్ని స్ప్రే చేసే విధానం ఏంటి అంటే ఈ డాక్టర్ చిల్లీ అనే బ్రాండ్ నికితా కిసాన్ సేవా కేంద్రం నుంచి తయారు చేయబడింది బ్రతికి ఉన్న సూక్ష్మ జీవులతో తయారు చేయబడింది ఓకే దీన్ని వాడే విధానం ఎలాగంటే ఫస్ట్ ఇది వాడే విధానం ఏంటంటే ఇది ఏ రసాయనం తోటి గాని ఏ కెమికల్స్ తోటి గాని పురుగు మందుల తోటి కలిసినా ఇది మొత్తం చచ్చిపోతాయి ఇదేంటంటే జీవం ఉన్న సూక్ష్మ జీవులు ఓకే ఏదైనా మందుల తోటి కలిపి కొట్టారు అంటే ఇది మొత్తం చచ్చిపోద్ది ఇది పంజీత ఇంకా తర్వాత సో దీన్ని వాడాలి అంటే సర్ఫ్ తోటి కానీ సోప్ తోటి కానీ నీట్ గా ట్యాంక్ మొత్తం కడగాలి శుభ్రంగా మీరు కొట్టే పంపు మొత్తం కడగాలి ఓకే 2-3 సార్లు కడిగిన తర్వాత అప్పుడు దీన్ని 200 లీటర్ల నీళ్ళలో పోసుకోవాలి పోసుకొని నాజిల్ తీసేసి చెట్లు మొదల్లో పోసుకుంటా వెళ్ళిపోవాలి ఓకే అదొక పద్ధతి తర్వాత స్ప్రేయింగ్ 4 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ మొక్కల మీద స్ప్రే చేయాలి ఇట్లా నెలకి ఒక 4 సార్లు చేయాలి ఓకే ఒక 4 సార్లు చేసినట్టు అయిపోయిన తర్వాత మొక్క ఎంత ఎత్తు పెరిగిన తర్వాత ఇప్పుడు 80 రోజులు 70 రోజులు మొక్క వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకొక రౌండ్ వేయాలన్నమాట 4 సార్లు నెలకి 4 సార్లు కొట్టాలి ఇది మీకు రైతుల కోసం అని చెప్పి చాలా తక్కువ ధరలో తయారు చేయబడడం జరిగింది ఓకే ఇప్పుడైతే మీకు ఇది ట్రైల్ కింద మొత్తం ఫ్రీ డెమోల కింద ఇస్తున్నాం మీకు ఇప్పుడు మీరు దీనికి ఏమి మనీ పే చేయాల్సిన అవసరం లేదు ఓకే ఇంకా మిగిలిన రైతులు కూడా ఎవరైనా వాడాలనుకుంటే ఇది చాలా తక్కువ ఖర్చుతో వస్తుంది రైతులకి ఇప్పుడు ఏమైనా డౌట్లు ఉండేనా స్ప్రే చేయొచ్చు అంటే ఇది కొట్టే ముందు 3 రోజుల ముందు గాని తర్వాత గాని పురుగు మందు ఏది కొట్టకూడదు మన మిగతా నూనె మందులు కూడా కొట్టకూడదు ఇది కొట్టే ముందు 3 రోజులు గాని 3 రోజుల తర్వాత గాని ఏ మందు కొట్టకూడదు ఓకేనా ఇది ఒక్కటే కొట్టాలి ఇది కొట్టినాక ఇది కొట్టినాక పురుగు మందు ఏదైనా ముందు కొట్టాలంటే ఎన్ని రోజులు కొట్టాలి 4 రోజుల కానీ కొట్టుకోవచ్చు 4 రోజుల కానీ కొట్టుకోవచ్చు ఇది పురుగు మందు ఒకవేళ కొట్టిన 3 రోజులకి కొట్టిన 3 రోజుల వారం అయింది అనుకో వారానికి దీన్ని కొట్టుకోవచ్చు 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 3 రోజులకి కొట్టకూడదు మీరు కొట్టే పంపు మాత్రం ఖచ్చితంగా కొడుకోవాలి దాంట్లో ఏదన్నా మీరు పురుగు మందులకి సంబంధించిన ఏదన్నా కొంచెం ఉన్నా కూడా ఇవన్నీ చనిపోతాయి ఇందులో ఉండేదంతా కొట్టి కూడా వేస్ట్ ప్రతికూల సూక్ష్మ జీవులే ఓకేనా సో ఈ భూమిలోకి వెళ్ళిపోయి ఉంటాయి తర్వాత ఈ బుడ్డి మీరు ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఓకే ఎండలో పెడితే ఇవన్నీ చచ్చిపోతాయి లోపల వీటి చల్లటి ప్రదేశంలోనే పెట్టుకోవాలి వీటిని చల్లగా ఉండాలి కూల్గా ఉండాలి అట్లా ఉంచుకుంటే 6 నెలల దాకా పనిచేస్తాయి ఓకేనా లేదు అంటే వెంటనే తెచ్చుకొని 3-4 రోజుల్లో కొట్టేసుకోవాలి ఫ్రిడ్జ్ లేదనుకో మీ దగ్గర ఓ 3-4 రోజుల్లో కొట్టేసుకోవాలి ఓకే ఎండలో మాత్రం పెట్టకూడదు ఇంకా అన్న డౌట్లు ఉన్నాయండి ఈ వాడే విధానంలో కానీ ఇంకా దీని గురించి కొట్టండి ఇది కొట్టండి ఖచ్చితంగా పనిచేస్తుంది ఇది బవేరియా వృక్షీల్ అనే శిలీంధ్రాలతో తయారు చేయబడింది ఇది ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ చాలా చోట్ల ఇచ్చాము డెమోలు ఇచ్చాము నల్లతామర పురుగు రానివ్వదు నల్లతామర పురుగు రానివ్వదు ఇది వచ్చిన తర్వాత కాదు రానివ్వదు అసలు నల్లతామర పురుగు రానివ్వదు మీకు కింద వేరు వ్యవస్థలో కొట్టేసే పురుగులు ఉంటాయి వేరు పురుగు ఉన్నా కూడా పోద్ది వేరు వేరు కొట్టేసే పురుగు ఆ పురుగులు కూడా పోతాయి కాటన్ లోనైతే పత్తిలోనైతే ఈ గులాబీ రంగు పురుగు వస్తుంది దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది
ఏమైనా మీకు లోపల భూమిలో ఉండే పురుగులన్నిటితోటి ఇది ఫైట్ చేసిద్ది అన్నమాట. స్ప్రే చేసుకోవచ్చు, ఓకే, భూమిలో పోసుకోవాలి ఒక ట్రిప్, ఒక ట్రిప్ స్ప్రే చేసుకోవాలి. దీనికి కొంచెం నేల తేమ ఉండాలి, తేమ ఉన్నప్పుడే చేయాలి, ఎందుకంటే తేమ ఉంటే ఆటోమేటిక్ భూమిలోకి వెళ్ళిపోతుంది. డాక్టర్ చిల్లీ అనే బ్రాండ్ తో తయారు చేయబడింది ఈ నల్ల తామర పురుగుకి. ఒక బాటిల్ వచ్చేసి 200 లీటర్లు అవుతుంది. 200 లీటర్ నీళ్ళలో ఒక బాటిల్ 200 లీటర్ నీళ్ళలో కలుపుకోవచ్చు. వాటర్ అనేది మీరు 200 లీటర్లు కలుపుకుని ఇట్లా పోసుకుంటే పోవచ్చు. నాజిల్ తీసేసి పంపుకి నాజిల్ తీసేసి ఇట్లా చేసుకుంటే పోవచ్చు. డ్రమ్ పోయచ్చు, డ్రమ్ లో పోసుకొని రేట్ పోసుకోవచ్చు.